ఎన్నికలు అనగానే వాళ్ళు గెలుస్తారని వీళ్ళు గెలుస్తారని పోటాపోటీగా జరుగుతుంటాయి. చాలామంది సర్వేశ్వరులు రంగంలోకి దిగుతుంటారు. సర్వేశ్వరుడు ఏ నిర్ణయం చేస్తారో తెలియదు, కానీ సర్వే చేసేవాళ్ళు మాత్రం వాళ్ళ నిర్ణయాలు చెప్పేస్తారు. అయితే పూర్వకాలం పలానా వాళ్ళు సర్వే చేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారు అనిపించేది. ఇప్పుడు సర్వేల ఫలితాలు చూస్తే మనకు తెలిసేది ఒక్కటే, ఆ సర్వే చేసిన వాడు ఏ పార్టీ వాడు, ఏ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని సర్వే చేశాడు అనేది మాత్రమే తెలుస్తుంది. అసలు విషయం సర్వేశ్వరుడికే తెలుసు. ఆ విషయంలో మాత్రం ఇప్పుడందరూ కూడా వేరే వాళ్ళని మోసం చేసేవాళ్ళు కొంతమంది, వాళ్ళను వాళ్ళు మోసం చేసుకునేవాళ్ళు కొంతమంది. ఈ ఎన్నికల సమయంలో పూర్వము ప్రచారం మీద ఆధారపడేవాళ్ళు. ఇప్పుడు చాలామంది ప్రచారం చేసి గెలిపిద్దామనే ఉద్దేశం లేదు. మనం గెలిపించినంత మాత్రాన వాళ్ళు అదే పార్టీలో ఉంటారనే గ్యారంటీ కూడా లేదు. గెలిచిన తర్వాత వాళ్ళు ఏ పార్టీలోకి ఫిరాయిస్తారు అన్న దాని మీదనే ప్రజాస్వామ్యం ఆధారపడింది. వాజ్పేయి గారు మాది మార్కాపురము. వాజ్పేయి గారు ఎన్నికల ప్రచారానికి వచ్చారు మార్కాపురానికి. వస్తూ ఆ ఎన్నికల ప్రచారం ఆయన చెప్పేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, వాజ్పేయి గారు ప్రతిపక్ష నాయకులు, ఆయన ఏమన్నారంటే దేశంలో ఉన్న కొరతలన్నీ చెబుతున్నాడు. హమారే దేశ్ మే షక్కర్ నహీ హై, హమార దేశ్ మే చావల్ నహీ హై, హమార దేశ్ మే సిమెంట్ నహీ హై, ముజే ఏక్ బీబీవీ నహీ హై అన్నాడు. అంటే ఆయనకి పెళ్లి కాకపోవడం కూడా దేశంలో ఉన్న కొరతల్లో ఒకటి అని చెప్పారు ఆయన. అటువంటి మహానుభావులు ఈ రోజుల్లో రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తున్నారు. దాదాపు కనిపించడం అనేది చాలా కష్టంగా ఉంది. ఆయన అన్నాడు మన దేశం గొప్పతనం గురించి చెబుతూ, వాజ్పేయి గారు చెప్పారు. ఏం చెప్పారంటే హమారే దేశ్ మే బిందు బిందు మే గంగాజల్ హై, హర్ కంకడ్ మే శంకర్ హై అన్నాడు. ప్రతి నీటి బిందువులో గంగాజలం ఉంది, ప్రతి రాయిలో కూడా శివుడున్నాడు అన్నాడు. అలా దేశభక్తి ప్రపూరితమైనవి అవన్నీ ఈ రోజుల్లో కనిపించడం లేదు. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ యుద్ధం చేస్తున్న సమయంలో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యుద్ధం జరిగితే ఆమెను దుర్గాదేవితో పోల్చాడు. మరి ఈ రోజుల్లో అట్లా పోలుస్తున్నారా? పోల్చడం లేదు. దుర్గాదేవి ఉన్న దీదీని కూడా అట్లా అంటం లేదు, ఆ ప్రాంతంలో ముఖ్యమంత్రిని కూడా అంటం లేదు. అయితే ఇక్కడ కూడా ఒక ఉత్తమమైన సంస్కారం కనిపిస్తూనే ఉంది. ఆమె మోదీ గారికి పైజామాలు కుర్తాలు ఇస్తూనే ఉంది, స్వీట్లు ఇస్తూనే ఉంది, మాటలు హాట్గా ఉన్నాయి, చేతలు స్వీట్గా ఉన్నాయి. ఇది మాత్రం సామాన్యమా? మీ చెంప పగులుతుంది అని ఆ మమతాజీ అనగానే, అక్క అట్లా ఎప్పుడు పగల కొడతామని చూస్తున్నా అక్క అన్నాడు మోదీ. మరి రాజకీయాల్లో చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు చాలా, వాళ్ళ బిహేవియర్ చాలా విచిత్రంగా ఉంటుంది. మాటకు బాటకు చాలా తేడాగా అనిపిస్తూ ఉంటుంది. ఓసారి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గారిని ఆయన ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి చెప్పాడు, మీ గురించి ఆలపాటి ధర్మారావు గారు భయంకరంగా తిడుతున్నాడండి అన్నాడు. వెంటనే ఆంధ్రకేసరి గారు ఏమన్నారు తెలుసా, నన్ను వాడు తిట్టే ప్రసక్తే లేదన్నాడు. మేము విన్నామండి, కాదంటారేంటి అన్నాడు. ఆ చెప్పిన అతను, లేదు వాడు నన్ను ఎట్టి పరిస్థితిలో తిట్టాడు అన్నాడు. మేము వింటే మీరు ఎందుకంత గట్టిగా చెబుతారండి అని ఆయన అడిగాడు. అడిగితే చెప్పాడు, వాడికి నేను ఏదైనా సహాయం చేస్తే కదా వాడు నన్ను తిట్టడానికి అన్నాడు. అంటే సహాయం చేస్తేనే తిడుతున్నారు జనం, తిట్టడానికి కూడా ఒక వాల్యూ ఉంది. దానికి హెల్ప్ పొందడము, వాడిని ఇబ్బంది పెట్టడం అనేది రాజకీయాల్లో చాలా సహజమైపోయింది. కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ముగ్గురు కవులు వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి అడిగారు, ఏమండి మీ సహాయం కోసం మేము వచ్చామండి అన్నారు. అంటే ఏం సహాయం కావాలి అని అడిగాడు ఆయన. ఏముందండి, మేము ఒక బిల్డింగ్ కట్టుకోదలుచుకున్నాము, ఆ బిల్డింగ్కు మీరు ముఖ్యమంత్రి కదా, మీ సహాయం కావాలని వచ్చామండి, మాకు కవితా సమితి ఉంది అని చెప్పారు. అయితే మీ పేర్లు ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగితే వెళ్ళాయని చెప్పాడు, నా పేరు తాపీ ధర్మారావు, ఈయన పేరు సున్నం వీర్రాజు, ఈయన బండి రాళ్లబండి సత్యనారాయణరావు అని చెప్పారు. చెబితే ఆయన పకపక నవ్వి ఏమన్నాడు తెలుసా, ఏమండి బిల్డింగ్ కట్టడానికి నా సహాయం ఎందుకు, తాపీ రెడీ సున్నం రెడీ, అంటే సున్నం వీర్రాజు సున్నం, రాళ్లబండి సత్యనారాయణరావు రాళ్లబండి, తాపీ ధర్మారావు తాపీ ఉన్నారు నా సహాయం ఎందుకు అన్నాడు. అప్పుడు కవులు మాత్రం సామాన్యుల, కవులకు మించిన రాజకీయ నాయకులు లేరు. వాళ్ళేమన్నారు తెలుసా కాసు బ్రహ్మానందరెడ్డి దగ్గర, ఏమండి బిల్డింగ్ కట్టాలంటే తాపీ ఉన్నా రాళ్లబండి ఉన్నా సున్నం ఉన్నా కాసు కావాలి కదండి, మీరు కాసు బ్రహ్మానందరెడ్డి కాబట్టి మీ దగ్గరికి వచ్చామన్నారు.
ఆయన పకపక నవ్వి వాళ్ళకి కావలసిన డబ్బంతా ఇచ్చేశాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు.